అయినటువంటి గురువుగారైనటువంటి గారికి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం మనం గత ఎనిమిది తొమ్మిది సెషన్స్ నుంచి కూడా ఒక టాపిక్ మీద చెప్పుకుంటున్నాం ఏంటంటే టాపిక్ ముమ్మడి వరం బాలయోగి సందేశాలు ఇవి చాలా చాలా ముఖ్యం చాలా లోతు అర్థాలతో కూడుకున్నవి ఇవి ఎంత అర్థం చేసుకోగలిగితే మన జీవితం అంత ధన్యమవుతుంది దేనికోసం అయితే మనం ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చామో అది సాధించిన వారం అవుతాం అని ఇది బాగా అర్థం చేసుకోవాలి బాగా తెలుసుకోవాలి అనే ఎక్కువేమీ సందేశాలు ఇవ్వలేదు కానీ ఇచ్చిన సందేశాలన్నీ మనకి బాగా కావలసినవి మనం ఎదగడానికి కావలసినవి ఆయన ఇచ్చారు అది అని చేత వాటి మీదే మనం డిస్కస్ చేసుకుంటున్నాం ప్రతి విషయాన్ని చాలా లోతుగా అలాగే రోజు ఉదయం కూడా ఒక టాపిక్ చెప్పుకున్నాం మరి ఈరు ఈ పోట ఇంకొక టాపిక్ గురించి మనం చెప్పుకుందాం ఏమిటంటే ఆ టాపిక్ జత నోట్ చేసుకోవాలి మళ్ళా మీరు కూడా అధ్యయనం చేయాలి దీని గురించి చేస్తే మనకి బాగా అర్థమవుతుంది దీన్ని ఊరికే వినేసి వదిలేస్తాయి లాభంలా ఎందుకు వచ్చాం ఈ మార్గంలో దేనికోసం వచ్చాం ఎందుకు ఇంత కష్టపడుతున్నాం ఎందుకు ఎన్ని పనులు చేస్తున్నాం ఈ మార్గంలో ధ్యానం చేస్తున్నాం పుస్తకాలు చదువుతున్నాం ఇలా సాంగత్యాలు చేస్తున్నాం ఎంత టైము దీన్ని కేటాయిస్తున్నాం మనం అలాగే ఇంకా మనం ఏం చేస్తున్నామంటే ఈ సేవలు కూడా చేస్తున్నాం ఈ మార్గంలో ధ్యాన మార్గంలో ఈ ఆత్మ మార్గంలో ఈ జ్ఞాన మార్గంలో ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మరి దీనివల్ల లాభం పొందాలనే కదా మరి సరైన అవగాహన లేకుండా ఏదో మొక్కుబడిగా చేస్తే ప్రయోజనం లేదు బాగా అవగాహన చేసుకోవాలి అందుకే అంతటి గొప్పవాళ్ళు చెప్పినవన్నీ మనం అధ్యయనం చేసి వాటిలోని సారాన్ని గ్రహించి దానికి అనుగుణంగా మనం జీవించాలి సాధనలు కొనసాగించాలి అప్పుడు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతాం అంచేత ఏంటంటే ముమ్ముడి వరం బాలయ్య గారు చెప్పినటువంటి ఇంకొక విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆయన ఏం చెప్పారంటే ఒక సూర్యుడే ఎంత ప్రకాశంగా ఉంటే ఒక సూర్యుడే ఎంత ప్రకాశంగా ఉంటే కోటి సూర్యుల ప్రకాశం కలిగిన భగవంతుడు ఎంత ప్రకాశంగా ఉంటాడు ఒక సూర్యుడే ఇంత ప్రకాశంగా ఉంటే కోటి సూర్యుల ప్రకాశం కలిగిన భగవంతుడు ఇంకెంత ప్రకాశంగా ఉంటాడు ఆయన ఇంకా ఏమన్నారంటే ప్రపంచంలోని ప్రజలకే ఇన్ని తెలివితేటలు ఉంటే అంత గొప్ప భగవంతునికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి అది ఆయన సందేశం ప్రపంచంలోని ప్రజలకే ఎన్ని తెలివితేటలు ఉంటే భగవంతునకు ఎన్ని తెలివితేటలు ఉంటాయి అంటే ఇక్కడ ఆయన చెప్పే సందేశం ఏంటంటే భగవంతుని గురించి అవగాహన చేసుకోమన్నారు భగవంతుని శక్తి అర్థం చేసుకోమన్నారు భగవంతుని యొక్క గొప్పతనం తెలుసుకోమన్నారు ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకోమన్నారు ఆయనే సామాన్యుడు కాదు ఆసామాషి కాదు మీరు అనుకున్నంత సామాన్యుడేమీ కాదు అని చెప్పి చెప్పాడు ఆయన దానికి ఈ రెండు ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన భగవంతుని యొక్క గొప్పతనం గురించి ఆయన ఏమన్నాడంటే ఒక సూర్యుడే ఇంత ప్రకాశంగా ఉంటే మీరు చూడండి సూర్యుడు ఎంత గొప్ప ప్రకాశవంతుడు ఎవరైనా సరే సూర్యుడు డైరెక్ట్ డైరెక్ట్గా చూడగలరా అంటే కళ్ళు పోతాయంటారు ఏ లైట్ అయినా చూడగలరు కానీ ఏ లైట్లోనూ ఉండగలరు కానీ సూర్యకాంతి వైపు తల తిప్పలేరు తల తిప్పారా కళ్ళు గుడ్డివైపోతాయి అంటే సూర్యప్రకాశం ఎంత గొప్పదో ఒక్కసారి మనకు అర్థమవుతుంది అంతేకాదు సూర్యప్రకాశం ఈ యొక్క గొప్పతనం మనకు తెలుసుకోవాలంటే మీరు చూడండి చీకటి పడగానే ఏ సిటీలో కానీ పట్టణంలో కానీ ఎక్కడైనా ఆ వీధుల్లో అన్ని చోట్ల లైట్లు వెలిగిస్తారు ఓ జిగేలు జిగేలు అంటూ ఉంటాయి ఆ లైట్లన్నీ చాలా ప్రకాశంగా కనిపిస్తూ ఉంటాయి ఆ చీకట్లో కనుక ఏ ఏరోప్లేన్లోంచో హెలికాప్టర్ నుంచో కిందకు చూస్తే మీరు చూస్తే మిరుమిట్లు వెలుగుతూ ఉంటాయి లైట్లన్నీ కానీ వెలుగు వచ్చిన తర్వాత ఆ లైట్లన్నీ అలాగే వెలుగుతున్నాయి అనుకోండి వెలుగు వచ్చిన తర్వాత అవి ఏమైనా కనపడతాయంటే కనపడవు ఇంత గొప్ప లైట్లు ఇంత గొప్ప కాంతి పగల్లా ఉంది అంటారు ఆ పగల్లా ఉన్న ఆ లైట్లు కొంత దూరమే కానీ తర్వాత కనపడవు ఉండదు అక్కడ ఎంత ఫోకస్ లైట్లు ఎంత పవర్ఫుల్ పెట్టినా కొంతవరకే కానీ మొత్తం ప్రపంచం అంతా ఆయన కాంతి ప్రసరిస్తుంది మారు కూడా వెళ్ళిపోతుంది అంటే సూర్యకాంతి ఎంత గొప్పదో ఒక్కసారి అర్థం చేసుకోండి అంత గొప్పది సూర్యకాంతి ఎంత చీకటినైనా పారద్రోలేస్తుంది మరి కొంచెం గమనించండి ఒక సూర్యుడికి ఇంత కాంతి ఉంటే కోటి సూర్య సూర్యుల కాంతి కలిగినటువంటి ఆ భగవంతుని యొక్క కాంతి ఇంకెంత గొప్పదో ఒక్కసారి అర్థం చేసుకోండి ఒక సూర్యకాంతి కాదు రెండు సూర్యుల కాంతి కాదు వంద సూర్యులు కాదు వెయ్యి కాదు లచ్చ కాదు కోటి సూర్యుల కాంతి కలవాడైన దేవుణ్ణి భగవంతుణ్ణి తక్కువ వంచినాయి కండి ఒక్క సూర్యకాంతిలోనే వేసవ మాడి మసైపోతున్నారే కోటి సూర్యుల కాంతి కలిగిన ఆ భగవంతుని కాంతి తట్టుకోవాలంటే మానవ మత్తులకు సరిపోతుందా తట్టుకోగలడా అంత కాంతివంతుడు అంత గొప్పవాడు అర్థం చేసుకోవాలి మానవుని కొన్నది అల్పశక్తి భగవంతుని కొన్నది అనంత శక్తి అనంత శక్తి అంటారు అంత గొప్పవాడు అనంత శక్తి కలిగిన వాడు మానవ మీద శంత చాలా అల్పమైంది ఆ భగవంతుని అర్థం చేసుకోవాలి అది అదేమి అర్థం కాకుండా ఆయన చాలా అల్పంగా భావించి సామాన్యుడిగా భావించి ప్రవర్తిస్తున్నారు మానవులు అలా ప్రవర్తిస్తే ఆయన అవమానించినట్టే ఆయన్ని కించపరిచినట్టే ఆయన్ని తక్కువగా చూసినట్టే అంత గొప్ప భగవంతుని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా మనం జీవించాలి ప్రవర్తించాలి మన పనులు దానికి తగ్గట్టుగా ఉండాలి అదే ముమ్మడి వరం బాలయోగి ఈ సందేశంలోని అర్థం అసమాషిగా భగవంతుణ్ణి ఊరికే మనం చెప్పినట్టు ఉంటాడు మనం అనుకున్నట్టు ఉంటాడు మనం ఏది అంటే అది అంతా మన ఇష్టం అనుకుంటాం అంత గొప్ప భగవంతుడు దానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి ఇంకా మీరు గమనించండి ఆయన ఇంకా ఏమన్నాడంటే ప్రపంచంలోని ప్రజలకే ఇన్ని తెలివితేటలు ఉంటే భగవంతునికి ఇంకెన్ని తెలివితేటలు ఉంటాయి మానవులు అపార మేధా సంపన్నులు అనుకుంటారు చాలా మేధస్తుంది అనుకుంటాడు ఎంత అహంకారంతో ఉంటారో చిన్న విజయం సాధించినా చిన్నది ఏదైనా ఘనకార్యం సాధించినా ఇంకా పట్ల చిన్న అవార్డు వచ్చిన చిన్న రివార్డు వచ్చిన నాకంటే గొప్పవాడు ఎవరు అనుకుంటారు ఎంత విరవీగుతారు మరి ఇది కాస్త దానికే ఇంతలా విరవీగుతున్నారే మరి నిజంగా భగవంతుడు ఎంత గొప్పవాడు ఎంత శక్తివంతుడు ఇది అర్థం చేసుకోవాలి కదా ఆయన ముందు ఎంత నేను చెప్తూ ఉంటాను ఒక ఎగ్జాంపుల్ చనిపోవడము అంటే ఎవరైనా చనిపోయినప్పుడు వారిలో ఉన్నటువంటి భగవత్ శక్తి బయటికి వెళ్ళిపోతుంది ఆత్మశక్తి ఆత్మ శరీరంలోంచి నిష్క్రమిస్తే ఆ శరీరము శవమవుతుంది అప్పుడు దాకా కళ్ళు చూసిన నోరు మాట్లాడింది చెవులు విన్నాయి చేతులు కాళ్ళు పనిచేసినాయి ఆత్మ అంటే ఆ భగవంతుడు ఆ భగవంతుడు తప్పుకోగానే శరీరం సవం అయిపోయింది కదలదు ఏం చేయదు వెంటనే వాడిని గదిలోంచి ఇంటి బయట తీసుకొచ్చి పడుకోబెడతాడు ఏమి చేయలేని వాళ్ళు ఉంటాడు అలా ఉండిపోతాడు అంతే శవం అయిపోయింది అంటారు శవం అంటారు మరి అప్పటిదాకా ఎందుకు పనిచేసింది ఇప్పుడు ఎందుకు ఏమీ పనిచేయట్లే అంటే గుర్తుంచుకోండి ఎందుకు చేయట్లేదు అంటే వారిలో ఉన్నటువంటి ఆ భగవత్ శక్తి నిష్క్రమించింది శరీరం నుంచి దాన్నే చనిపోవడము అంటారు మరి మేనోళ్ళు ఇంత మేధా సంపన్నులు అంటారు కదా ఈ డాక్టర్లు మళ్ళీ ఎంత స్పెషలిస్టులు గొప్ప గొప్ప మేధా సంపన్నులు రీసెర్చ్ స్కాలర్స్ వీళ్ళంతా బో మా దగ్గర ఉన్న అమోఘం మేము అది కనిపెట్టాము ఇది కనిపెట్టామంట ఎంత గొప్పవి కనిపెడుతున్నాము కనిపెడుతున్నాము అంట ఎంత గొప్ప ఆయుధాలు కనిపెట్టాము ఏరోప్లేన్లు ఎన్ని రకాలు కనిపెట్టామో లేకపోతే ఎన్ని ఎన్ని రకాలు కనిపెట్టామో అంటారు మా మేధా సమూహము అద్వితీయమంటారు అలాగా మా దగ్గర ఇటువంటి ఎక్విప్మెంట్ ఉంది అటువంటి ఎక్విప్మెంట్ ఉంది అలా చనిపోయినప్పుడు మరి ఈ మేధావులు ఈ స్పెషలిస్టులు ఈ సైంటిస్టులు వీళ్ళని పిలిచి ఏమంటే మీరు చాలా మేధా సంపత్తు ఉంది కదా ఆ శరీరాన్ని కాస్త కదిలించండి నడిపించండి అడగండి మీకు ఎంత ఫీజు ఇవ్వండి అంత ఫీజు ఇస్తాము ఏమంటారంటే మా వల్ల కాదంటారు మరి వీళ్ళు మేధా సంపంతా ఏమైపోయింది ప్రపంచంలో ఉన్న ఇన్ని కోట్ల మంది కలిసి వాళ్ళ మేధస్సునంతా కలిపి ఒక్క శవాన్ని కదిలించలేరే శరీరం అంతా కదలపక్కల చేతిని కదిపించమన్న ఏలు కదిలించండి ఏలు కూడా కాదు కదా దేన్ని కదిలించలేరు మరి అప్పటిదాకా ఈ శరీరం ఎలా కదిలింది భగవత్ శక్తితో అంటే ఏడు వందల కోట్ల మంది చెయ్యలేని పని ఆ భగవంతుడు చెయ్యగలిగాడు అన్నది అర్థం చేసుకోవాలి అదే ఇప్పుడు ముమ్మడి వారం బాలయోగి చెప్తున్నాడు భగవంతుని గురించి తక్కువగా అంచనా వేయకండి అని ఆయన చెప్పేది ఆషామాషిగా తీసుకోకండి ఏదో గుళ్ళో పెట్టేశాం మనం ఏదో నైవేద్యాలు పెట్టేసి కొబ్బరికాయలు కొట్టేస్తే ఇంక మనం చెప్పినట్టు ఆయన చేస్తాడు వింటాడు ఇంకంతా మన ఇష్టమే మనం కానుకలు ఇచ్చేస్తే ఆయన వసుడైపోతాడు వసుడైపోవడానికి సామాన్యుడా ఆయన ఒక్క శరీరం కాదు ఇన్ని కోట్ల ప్రపంచంలో ఉన్నటువంటి ఏడు వందల కోట్ల మానవులంతా మనుగడ సాగిస్తున్నారు అంటే జీవిస్తున్నారు అంటే భగవత్ శక్తే మరి ఇన్ని కోట్ల మంది కలిపి ఒక్క శవాన్ని కదపలేరే కానీ ఒక్క భగవంతుడు ఇన్ని వందల కోట్ల మందిని కదుపుతున్నాడు నడిపిస్తున్నాడు మాట్లాడిస్తున్నాడు చూడగలిగేటట్టు చేస్తున్నాడు వినేటట్టు చేస్తున్నాడు తినేటట్టు చేస్తున్నాడు ఒక్క మానవులే కాదు ఎనభై నాలుగు లక్షల రకాల జీవులు జీవరాశులు ఉన్నాయి సృష్టిలో ఒక్కొక్క జీవరాశిలో కోటాను కోట్లు మానవులు అంటే ఏడు వందల కోట్లే మీరు చేమ దోమ ఏగా ఇవన్నీ చూడండి ఎన్ని కోట్లు ఉంటాయో క్రిములు కీటకాలు జలచరాలు ఈ సప్త సముద్రాల్లో ఎన్ని ఉన్నాయో ఒక్కసారి చూడండి ఇవన్నీ దేని పని పనిచేస్తున్నాయి భగవత్ శక్తి వల్ల అంటే ఆయన ఎంత గొప్ప శక్తి గలవాడో ఒక చోట కాదు అన్ని చోట్ల అంత శక్తి గలవాడు భగవంతుడు అని తెలుసుకోమంటున్నాడు ఆయన తక్కువగా అంచినా వేయద్దంటాడు మరి అంత గొప్ప భగవంతుణ్ణి విచిత్రం విచిత్రమండి మానవులు అల్ప కానుకలు కానుకలు అంటే ఏంటి లంసం అల్పమైన లంసాలు ఇచ్చి ఆయన వశం చేసేసుకోవచ్చు అనమాట తమ కోరికలు తీర్చుకోవచ్చు అనుకుంటారు తాము అనుకున్నవి సాధించవచ్చు అనుకుంటారు బా ఏం మేధావులు అండి ఏం మేధాసు అండి వీళ్ళు తెలివితేటలు ఎంత గొప్పవంటే ఒక కొబ్బరికాయ ఇచ్చి కారు అడుగుతారు అంటే వీడిచ్చే కొబ్బరికాయకి ఆయన కారు ఇచ్చేయాలి వీడు ఏదో ఇచ్చినట్టు ఆయన అడిగింది తక్కువైనట్టు ఎక్కడైనా కొబ్బరికాయ కారు వస్తుందండి వీడిస్తాడా కొబ్బరికాయ కారు ఎవడైనా కొబ్బరికాయ ఇస్తే మరి వీడు దేవుణ్ణి అడిగేస్తున్నాడు అంటే వీడిచ్చే కొబ్బరికాయ ఉబ్బు తబ్బు అయిపోయి కాలు ఇచ్చేస్తాడు అనుకుంటున్నాడు మరి వీడికే ఇన్ని అట్లా ఉండే కొబ్బరికాయతో ఆయన అనుకుంటే ఆయనకి ఇంకెన్ని తెలుగుతేటలు ఉంటాయి అదే చెప్తున్నాడు ముమ్మడి వారం బాలయోగి ఈ ప్రజలకే ఎన్ని తెలివితేటలు ఉంటే ఆ భగవంతునికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి అని అంటున్నాడు పాపం ఈ ప్రజలు దేవునికి టోపీ వేయాలనుకుంటున్నారు కానీ వీళ్ళకి అర్థం కావట్లా వాళ్ళకే టోపీ పడిపోయిందని ఇంచేత టోపీ ఏడు ఎలక నవచ్చు ఆయనకి వచ్చు కాయిస్తే కారు పట్టుపోదాం అనుకుంటున్నాడు కానీ కొంచెం ఆలోచించి చూడండి కొబ్బరికాయ ఇచ్చిన వాడికి ఏమొస్తుంది ఏమొస్తుంది అంటే చెక్ అంటే చెప్పొచ్చింది చెప్పొచ్చింది అనుకుంటున్నాడు కానీ ఇంకోటి అర్థం కావట్లేదు వీడికి ఓ చెప్ప పోయింది వీడు కారుమాడు దేవుడు ఆడి ఇంట్లో కాయ కొట్టుకుంటే రెండు చెప్పులు వస్తాయి దేవుడిని టోపీ వేయాలనుకున్నాడు కాబట్టి వీడికి ఓ పోయింది పోయిందాని గురించి చూడట్లేదు వీడు వచ్చింది అనుకుంటున్నాడు చెప్పు వచ్చింది చెప్పు వచ్చింది ఎప్పుడు కూడా దేవుడికి టోపు వేయడానికి చూడకండి దేవుడు రూల్ పెట్టేశాడు ఏది ఇస్తే అది ఎంత ఇస్తే అంత ఎలాంటిది ఇస్తే అది పొంది ఏర్పాటు చేశాడు జనాలకి అలవాటు అయిపోయింది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే లంచాలు ఇస్తే పెద్ద పెద్ద తిరిగిస్తూ ఉంటారు దేవుణ్ణి కూడా అలాగే భావిస్తున్నారు వీళ్ళు లంచాలు పడిపోతారు సమస్త సృష్టి ఆయనదే సృష్టి చేసింది ఆయన ఆయన వీలైన లంచాలు ఇస్తారు రెండట్టు బలు ఇస్తే లొంగడని చెప్పి కొంతమంది గెలిచేస్తారు గెలిస్తే పడిపోతాడు ఆయన వీళ్ళు గెల్ల ఆయనకి ఎంత ఆయన వర్షం కురిపించకపోతే వీళ్ళు గెల కాదు ఈడే ఎండిపోతాడు అని చేత ఆయన్ని తక్కువ ఆయన చిన్న వేయద్దు అదే ఉమ్మడి వరం బాలయోగి చెప్తున్నారు మానవులకే ఇన్ని తెలివితేటలు ఉంటే ఆ భగవంతునికి ఇంకెన్ని తెలివితేటలు ఉంటాయి అన్నది అర్థం చేసుకోవాలి ఇది అర్థం అవుతే భగవంతుని విషయంలో మనం ఏం చేయాలి ఎలా జీవించాలి ఆయన ఎలా ఆరాధించాలి అన్నది మనకు అర్థమవుతుంది దానికి అనుగుణంగా ప్రవర్తించాలనే ముమ్మడి వరం బాలయోగి చెప్పడం ఇదంతా గట్టిగా మాట్లాడితే కారులో సూటు మూటు వేసుకొచ్చిన కంట కొబ్బరికాయలు అమ్ముకునే కొట్టుడు తెలివైనడు ఎంచేతంటే వాడికి తెలుసు కొట్టుడికి ఏమని కాయిస్తే కారు రాదు చెప్పబోతుందని సంగతి వాడికి తెలుసు అందుకే ఓ రూపాయి రెండు రూపాయలు లాభం వేసుకుని అమ్మేస్తాడు నిజంగా కాయిస్తే కారే వస్తే ఆడి కాయలు వీడు అమ్ముతాడా ఆడే కాయలన్నీ పట్టుకెళ్ళి కొట్టేసి కార్లన్నీ తెచ్చేసుకుంటారు కదా మరి ఇంత ఉంది అనుకున్న మానవులు మరి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఆలోచించాలి భగవంతుడి గురించి తెలుసుకోవాలి ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవాలి ఆయన శక్తిని అర్థం చేసుకోవాలి అదే ముమ్ముడు వరం బాలయోగి చెప్తున్నాడు ఆయన సామాన్యుడు కాదు ఒక సూర్యుడికే ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన ఎంత కాంతి ఉంటే కోటి సూర్యుల కలవాడు అలవాడైనా మామూలు కాంతి కాదు ఇంకా ఆయన ఎంత ప్రకాశమో మానవులకే ఎంత మేధస్సు ఉంటే ఆయన సృష్టి చేసిన ఈ మానవుడు వీడికే ఎంత మేధ ఉంటే మరి ఆయనకి ఇంకెంత ఉంటుంది దేవుడు చేసినటువంటి సృష్టి చేసినటువంటి మానవుల్ని ఇంకొక మానవుడు సృష్టించగలడా రోబోట్లని బొమ్మలను సృష్టిస్తున్నాడు అందులో బ్యాటరీ పెట్టి నడిపిస్తాడు బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే అది అయిపోద్ది ఇంకా దానికి ఏదైనా రిపేర్ వస్తే మళ్ళా అయిపోద్ది మళ్ళా దాన్ని ఓడ తీసి అన్నీ చేయాలి మానవుడు మేధస్సు అది నిజంగా ఆలోచించండి ఇంత మేధస్సు ఉన్నవాడు అయితే మానవుడు ముసలితనం రాకుండా చేయగలడా ఏ మానవుడికైనా చావు లేకుండా చేయగలడా దాకా అక్కలా జుట్టు నెరవకుండా తెల్ల పడకుండా ఏ కంపెనీ వాడైనా సరే జుట్టుని నెరవకుండా మేము ఆ పని చేయలేం కానీ కావు రంగులు వేసుకోండి అంటారు ఓ పక్క నుంచి రంగు ఉంటాడు జుట్టు ఎదుగుతూ ఉంటే మళ్ళీ తెల్లదనం బయట పెడుతుంట రోగాలు తగ్గిస్తామంటారు కానీ రోగం రాకుండా చేయమనండి మరి మేధావులు కదా మానవ మేధస్సు ఎంతవరకు కొంతవరకే మానవ మేధస్సు మనస్సును బట్టే ఉంది మనస్సు అంటే బుద్ధి కూడా ఉంది మనసు బుద్ధి చెత్తం అహంకారం బుద్ధిని బట్టే ఉంది కానీ శరీరం కంట మనసు గొప్పది మనసు కంట మన ఆలోచనలకి అందనటువంటి ఆత్మ అంత గొప్పది ఇంచేతంటే ఆత్మ లేకపోతే శరీరము లేదు మనసు లేదు రెండు అదృశ్యం అయిపోతాయి అంత గొప్పది ఆత్మ అంటే భగవంతుడు ఇది మానవుడు అర్థం చేసుకోవాలి అంత గొప్పవాడైన మానవుడిని మానవుడు భగవంతుని విషయంలో ఎలా ఎందుకంటే అన్నిటినీ అధ్యయనం చేస్తున్నారు కానీ అంత గొప్ప భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నం ఎవడూ చేయట్ల ఇది చాలా విచిత్రం ఏంటో అది సంపాదించాను ఇది సంపాదించాను అది సాధించాను ఇది సాధించాను అంటాడు కానీ ఈ సాధించినవన్నీ అల్పమైనవి అనంతమైన అంత గొప్పదైన భగవంతుడు గురించి అధ్యయనం చేయరే ఎంతసేపు ఈ ప్రపంచంలో ఉన్న వాటి గురించి ఆలోచిస్తున్నారు కానీ ఈ ప్రపంచాన్నే సృష్టించిన భగవంతుని గురించి ఆలోచించరే ఆయన సృష్టించిన దాంట్లో ఒక్కొక్కటి ఇప్పటికి ఇంకా అన్ని వీళ్ళు రీసెర్చ్ చేయలేకపోయారు అంత గొప్పవాడు భగవంతుడు అంచేత ఆయన్ని తక్కువ అంచనా వేయకూడదు అది ఆయన ఇచ్చినటువంటి సందేశం ఇంకే అంటే ఆయన్ని పూజల ద్వారా వశం చేసుకోవచ్చు ప్రార్థనల ద్వారా వశం చేసుకోవచ్చు నమాజ్ ద్వారా వశం చేసుకోవచ్చు అని భావిస్తూ ఉంటారు కానీ ఆయన శక్తిని అర్థం చేసుకుంటే వీటి వల్ల ఏమి ప్రయోజనం లేదు అన్నది అర్థమవుతుంది మీరు చూడండి సహజంగా లోకంలో భగవంతుని వశం చేసుకోవడానికి షోడసోపచార పూజలు చేస్తారు ఏదో ఆచారంగా వస్తుందని అందరూ చేస్తున్నారని లేకపోతే ఎవరో పెద్దలు పండితులు చెప్పారని చేస్తూ ఉంటారు కానీ ఆలోచించరు అసలు భగవత్ శక్తిని అర్థం చేసుకుంటే భగవంతుని అర్థం చేసుకుంటే ముమ్మడి వారం బాలయోగి చెప్పినట్టు మనం చేసే పూజలు ఎలాంటివో మనకు అర్థమవుతుంది షోడసోపచారం అంటే పదహారు రకాల ఉపచారాలు ముందు ఏం చేస్తారు అంటే పదహారు రకాల ఉపచారాలు ఆవాహనం అంటే రమ్మని పిలుస్తారు అంటే కొంచెం ఆలోచించండి అంతటా వ్యాపించి ఉన్నవాడిని ఎలా పిలవగలరు ఆయన ఇక్కడ లేకపోతే ఇంకో చోటు ఉంటే మనం పిలవచ్చు ఏ ఊళ్ళో ఉన్నవాడిని మన ఊరు రప్పించవచ్చు కానీ ఆయనది లేనిది ఎక్కడ రా అనడానికి ఉన్నారుగా అక్కడ అది అర్థం చేసుకోవాలి తర్వాత ఆసనం ఒకటేస్తారు ఓ తోమలపాకు పెట్టి ఏమండి సృష్టి అంతా వ్యాపించిన వాడికి వీళ్ళు వేసే ఆసనం ఏమూల నిజంగా కూర్చుందామంటే వీళ్ళు వేసే ఆసనం సరిపోద్దా ఆ ఆసనం మీద వీళ్ళే కూర్చోలేరే తర్వాత అర్థం పాద్యం ఆయనకి చేతులు లేవు కాళ్ళు లేవు సమస్తము ఆకారం లేదు ఆయనకి అర్ధం దేనికి పాద్యం దేనికి పరిశుద్ధుడైన ఆయనకి పాద్యం దేనికి అంటే ఆచమనం దేనికి అలాగే స్నానం ఏమండి రెండు చొక్కలు నీళ్ళు చల్తారు నిత్య నిర్మలుడికి స్నానం దేనికి అలాగే వస్త్రం సమర్పిస్తారు ఆయనకు అంత గొప్పవాడికి ఏ వస్త్రం సరిపోతుంది అలాగే యజ్ఞోపవేతం యజ్ఞోపవీతం సమర్పిస్తారు ఆయన అన్నిటికీ అతీతుడు గోత్రాలకు వర్ణాలకు అతీతుడు ఆయనకి జన్యం దేనికి అలాగే ఆభరణం సమర్పిస్తారు మహిమతో వెలిగిపోయే ఆయనకు ఆభరణం ఎందుకు ఏ ఆభరణం ఆయన ప్రకాశం చేస్తుంది మనం బంగారు ఆభరణాలు ధరిస్తే కాస్త వాటి వల్ల మనకు కాస్త ప్రకాశిస్తాం మన దగ్గర ఎక్కడ ఉంది ప్రకాశం ఆయన కోట సూర్యుల కాంతి కలవాడు ఆయనకి మనం ఇచ్చే ఆభరణం ఏ మూలకి గంధం సుగంధ భరితుడైన వాడికి గంధం ఎందుకు మళ్ళా పుష్పాలు సమర్పిస్తారు పుష్పం నిత్య పరిమళ భరితుడు ఆయనకి పుష్పం దేనికి నిత్య పరిమళ భరితుడైన భగవంతునికి పుష్పం దేనికి ధూపం నిరంజనుడైన వానికి అగరబత్తి వాసన దేనికి అలాగే దీపం సమర్పిస్తారు కోటి సూర్యుల కాంతి గెలవానికి దీపం దేనికి నైవేద్యం బ్రహ్మాండం అంతా కలిగిన వానికి ఏది పెట్టగలరు బ్రహ్మాండం అంతా ఆయన బొచ్చే తాంబూలం విశ్వానికే ఆనందాన్నిచ్చే వానికి తాంబూలం దేనికి ఆయన సంతోషపరచాలంటే ఆయనే విశ్వాన్ని సంతోషపరుస్తున్నాడు ఆయనకి తాంబూలం దేనికి ప్రదక్షిణం విశ్వమంతా వ్యాపించి ఉన్నవానికి ప్రదక్షిణం చేయగలరా నమస్కారం ఆధ్యయుడైన వానికి నమస్కారం దేనికి ఆఖరిగా నీరాజనం సమర్పిస్తారు అంటే హారతిస్తారు అంతటి కాంతి స్వరూపానికి హారతి దేనికి ఆఖరిలో ఏం చేస్తారంటే ఉద్వాసం చెప్తారు అంటే వెళ్ళి అసలు అంతటా ఉన్నవాడిని ఎక్కడికి పంపుతారు ఎన్ని రకాలుగా ఆరాధిస్తున్నాం పూజిస్తున్నాం అంటారు కానీ ఎన్ని ఇస్తారంటే అవి కూడా ఎవరు ఏం చేస్తారంటే నాలుగు అక్షంతలు కలిపేస్తారు కలిపేసి ఆ అక్షంతలే నాలుగే చేస్తూ మళ్ళీ ఎక్కువేస్తాం మళ్ళీ రేపు ఉండవని పుష్పార్థం అక్షితాం సమర్పయామి వస్త్రార్థం అక్షితాం సమర్పయాము ఆభరణార్థం అక్షితాం సమర్పయామి అలాగ అన్నిటికీ ఇస్తూ ఉంటారు మరి నిజంగా ఆలోచించండి అంత గొప్పవాడైనటువంటి భగవంతుని ఇలాగా మనం వశం చేసుకునేది ఆలోచించాలి కదా కోటి సూర్యుల కాంతి గలవానికి ఎంత గొప్పవాడైన భగవంతునికి ఆయనకి ఎన్ని తెలివితేటలు ఉంటాయి అదే చెప్తున్నాడు ముమ్మడి వారం బాలయోగి ఇది అర్థం చేసుకోవాలి మనం అర్థం చేసుకోకుండా మనకి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు చేస్తే నష్టపోయేది మనమే భగవంతుని ఎలా పట్టుకోవాలో ఎలా ఆశ్రయించాలో తెలుసుకోవాలి అందుకే చెప్తారు ఒక ఆయనంట ఏం చేశాడంటే ఇలాగే అక్షింతలు కలిపేసి ఆ అక్షింతల్నే ఈ పదహారు రకాలుగా ఆరాధించాడు పూజించాడు చూసింది అలా కూడా ఈ బుద్ధి చెప్పాలని అనుకుంది దేవుణ్ణి ఎంత తక్కువగా ఇంచినేస్తాడు ఈయన నా భర్త ఇలాగా ఇంత తక్కువగా అంచినేస్తున్నాడు అని చేత పూజ అయిపోయాక ఏం చేశాడంటే బోయినాను కూర్చున్నాడు భార్యని వడ్డించమన్నాడు భార్యని వడ్డించమంటే ఏం చేసిందంటే ఓ గిన్నెలో అక్షంతులకు కలుపుకొచ్చింది ఓ పక్క నాలుగు అక్షంతలు వేసి ఇది కూరంది ఇంకో పక్క నాలుగు అక్షంతలు వేసి ఇది పచ్చడి అనుకోంది ఇంకో పక్క నాలుగు అక్షంతలు వేసి ఇదో స్వీట్ అనుకోమంది అన్ని చుట్టూ వేసేసి మధ్యలో కూడా కసిన వేసి ఇది అన్నం అనుకోండి ఇప్పుడు తిను అంది అప్పుడు చూడండి అడుగు పరిస్థితి ఏంటే ఎలా తింటారనుకున్నావు మన నువ్వు దేవుడికి చూపించావుగా అప్పుడు కానీ వాడికి అర్థం కాల తను చేసే పనేటో దేవుణ్ణి తాను ఎలా ఇచ్చేస్తున్నాడు అని ఆవిడ చాలా చేశానండి అండి రాగానే రండి రండి మీకు చాలా చేశాను వాళ్ళ స్వీట్లు చేశాను పులిహార చేశాను బొబ్బట్లు అడికి నోరు ఊరిపోయింది ఆ దేవుణ్ణి అనుకోమన్నట్టే ఈ ఉండే ఈయన అనుకోమన్నా దేవుడ గడ్డ పెరుగు అన్నీ బా మీకే ఎన్ని అట్లు ఉంటే ఆ భగవంతుడికి ఎన్ని అట్లు ఉంటాయి అది ముమ్ముడి వరం అని చెప్పేది ఆయన తక్కువగా అంచనా వేయకండి అని ఆయన చెప్తున్నాడు తెలుసుకోండి ఆయన గురించి ఏం చేయాలో తెలుసుకోండి అని చేత ఇది అర్థం చేసుకోమనే ముమ్మడి వరం బాలేవు చెప్తున్నాడు ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆ దేవుణ్ణి వశం చేసుకోవాలంటే ఏం చేయాలో ఆయన చేసి చూపించాడు ఏం చేశాడైనా ధ్యానమే చేశాడు నిజంగా దేవుడి మీద అంత భక్తు ఉంటే మరి ఆయన జ్ఞానం తప్ప ఇంక దేనికి ప్రాముఖ్యం ఇవ్వాలి ధ్యానంలోనే కూర్చున్నాడు ఆయన ఆయన జీవితం అంతా భగవంతుడికి ధ్యానానికి అంకితం చేశాడు అదే మనకు కూడా చెప్తున్నాడు ఆయన యనా నువ్వు అనుకున్నట్టు ఆ దేవుడు గుళ్ళో లేడు నీ ఈ శరీరంలోనే ఉన్నాడు ఆయన్ని ఆశ్రయించాలి అంటే అక్కడికి ఇక్కడికి వెళ్ళక్కలేదు నీలోకి నువ్వు వెళ్తే శరీరంలోకి వెళ్తే చాలు నీలోకి వెళ్ళే మార్గమే జ్ఞానం అని అదే ఆయన చేసి చూపించాడు ఆచరించి చూపించాడు అదే మనల్ని చెయ్యమని చెప్తున్నాడు ఇది అర్థం చేసుకోకపోతే ఆయన ఏం చేస్తాడు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ ఆయనకి అక్షంతలు వస్తే ఇంటికి అక్షంతలు అవుతాయి దైవాన్ని తక్కువ అంచనా అయ్యకూడదు అందుకే మీరు చూడండి ఆంజనేయ స్వామి రాముడు ఎక్కడున్నాడు అంటే తన హృదయాన్ని చీల్చి చూపించాడు ఆయన ఎందులో చూసినా దొరకలే హృదయంలో ఉన్నాడు అలా ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఉన్నాడు ఇంక అన్ని వదిలేశాడు ఆయన ఆత్మారాముని ధ్యానం తో ఆయన మీదే దృష్టించాడు ఆయనతోటే ఉన్నాడు అలా ఉండడం వల్ల చిరంజీవి అయిపోయాడు ఆయన అలా లోకోపకారమైన పనులు ఒక్క కళ్యాణం కోసం ఎన్నో చేస్తున్నాడు భూమి మీద ఇంకా ఉంది అలాంటి వాళ్ళు ఎన్ మంది ఉన్నారని చెప్పి పత్రికారు చెప్తారు మనలాంటి వాళ్ళకి వాళ్ళు కనిపిస్తారా మళ్ళా వీళ్ళు మళ్ళా ఉంటే ఉంటే ఎక్కడున్నాడో చూపెట్టండి అంటే వీళ్ళకి చూపించేయాలా అనిచేత ఎవరైనా సరే దేవుని గురించి అర్థం చేసుకోవాలి దేవుని శక్తి అర్థం చేసుకోవాలి ఆయన అన్నిటా ఉన్నాడు అంతటా ఉన్నాడు ఆయనకి రాత్రి పగలు లేవు మనకుంటాయి రాత్రి పగలు పగలు మేలుకుంటాం రాత్రి నిద్రపోతాం పగలు రాత్రి ఆయన నిద్రే ఉండదు ఆయన నిద్రపోతే కన్ను మూస్తే సృష్టి అంతమే అందుకే భగవద్గీతలో కూడా భగవంతుడు కన్ను మూస్తే సృష్టి అంతము ఆయన కన్ను తెరిస్తే సృష్టి ఆరంభము అని యుగాంతం కాదు సృష్టి అంతం సమస్త లోకాలు అంతమైపోతాయి చరాచర సృష్టి కోటానుకోటి లోకాలు అన్నీ ఆయనలో లీనమైపోతాయి మళ్ళా కళ్ళు తెరిస్తే ఆయనలోంచి ఆరంభమవు అదే చెప్పారు అంత గొప్పవాడు నిద్రపోతే ఇంకేమైనా ఉందా మరి ఇది అర్థం చేసుకోకుండా ఏం చేస్తారంటే మానవుడు దేవుడు అర్థమవుతాయి చెయ్యరు కానీ అర్థం కాని వాళ్ళు ఇవన్నీ చేస్తారు ఉదయాన్నే లేచి సుప్రభాతం పెడతారు దేనికి సుప్రభాతం లే లే అని ఈడు మేలుకు వచ్చినప్పుడు ఆయన లేగాల ఒక ఐదింటికి లేచి పెడతాడు ఇంకోటి లేవలేక ఆరింటికి లేచి పెడతాడు ఇంకోటి ఇంకా లేవలేక ఏడింటికి పెడతాడు మరి ఎప్పుడు లేగాలి ఐదింటి పెట్టినప్పుడు లేచిపోయాడు మళ్ళీ ఇంకోటి పెట్టాడు వీడు చెప్పినప్పుడు లేకపోతే మళ్ళీ వీడి కోపం వస్తుంది నేను చెప్పినట్టు చేస్తావాళ్ళు నీ దేవుణ్ణి మార్చేయమంటావు అంటాడు అంటే మళ్ళా లేచి మళ్ళా పడుకోవాలా ఎంత విచిత్రం అంటే చూడండి భారతదేశంలో తెల్లారితే అమెరికాలో చీకట పడతారు అక్కడ తెల్లారితే ఇక్కడ చీకటి పడుతు సరే ఇక్కడ ఒకడు లేచాడు సుప్రభాతం పెట్టాడు లే లే అన్నాడు సరిగ్గా అదే టైంలో అమెరికాలో అక్కడ చీకట పడుతుంది ఆడేం చేస్తున్నాడు అంటే పవలింపు సేవ చేస్తున్నాడు ఒకే టైంలో ఒక చోట లే లే అంటున్నాడు అదే టైంలో ఇంకొక చోట వాడు పడుకో పడుకో అంటున్నాడు ఇప్పుడు ఈయన ఏం చేయాలి ఈడు చెప్పేదని లెగాల వాడు చెప్పేదని పడుకోవాలా దేవుడి గురించి అర్థం చేసుకోవాలక్కర్లేదా అదే ఉమ్ముడి వరం వాళ్ళేవి చెప్తున్నాడు అంత గొప్ప భగవంతుడి యొక్క శక్తి అర్థం చేసుకోండి అంటాడు సామాన్యుడు ఆయన అనంతుడు అఖండమైన వాడు ఆది అంతము లేనివాడు అనంత శక్తి స్వరుడు సృష్టి అంతా వ్యాపించి ఉన్నవాడు అన్నీ తానే ఉన్నవాడు అన్నిటికీ ఆధారమైన వాడు ఇవి తెలుసుకోవాలి దాన్ని తగ్గట్టు ప్రవర్తించాలి అంతటి భగవంతుడికి ఆకలి ఉంటుందా ఆకలి లేని దేవుడికేమో నివేదనలు చేస్తాడు మురికి అంటని దేవుడికేమో అభిషేకాలు చేస్తాడు చెముడు లేని దేవుడికేమో మైకులు పెట్టి అరుస్తారు ఆలోచించండి అని దేవుణ్ణి తక్కువ అంచనా వేయద్దు దేవుని యొక్క శక్తి గురించి తెలుసుకోవాలి మనమే మేధావులు అనుకోకూడదు మన మేధావ సంపత్తి ఎంత చాలా అల్పమైంది అంటారుగా పెద్దలు మానవ ఇంద్రియాలతో భగవంతుణ్ణి తెలుసుకోలేము అంటే ఈ కళ్ళతో ఆయన చూడలేము ఈ చెవులతో ఆయన్ని వినలేము ఈ నోటితో ఆయన గురించి మనం వర్ణించలేము ఈ చర్మంతో ఆయన స్పృశించలేము ఇంద్రియాల శక్తి చాలదు భగవంతుణ్ణి తెలుసుకోవాలన్నా దర్శించాలన్నా ఈ ఇంద్రియాలకు అతీతమైన స్థితికి చేరుకోవాలి ఆ స్థితికి చేరాలి అంటే ముమ్మిడి వరం బాలయోగ్య ధ్యానం చేయాలి ఏటూ ఇంత గారు చెప్తున్నా మానవులు ఈ జ్ఞానాన్ని దైవాన్ని పొందడం కోసం దైవ సాక్షాత్కారం కోసం కాదు రోగాల కోసం చేస్తున్నారు కోరికల కోసం చేస్తున్నారు మళ్ళా ఇది చేసే బోర్డు ధ్యానానికి ఇంకా తగ్గలేదండి రోగం ఇంకా తగ్గలేదండి ఇది చేసే ధ్యానం కళ్ళు మూర్తే అన్ని ఆలోచనలు రోగం ఎలా తగ్గిపోతే ఇవన్నీ అర్థం చేసుకోవాలి దాన్ని తగ్గ సాధన చేయాలి ముమ్ముడు వరం బాలయోగి చెప్పిన దాన్ని అర్థం చేసుకోవాలి చేసుకుంటే ఖచ్చితంగా మనము గొప్పవాళ్ళు అవుతాం ఒక రమణ మహర్షుల ఒక వివేకానందాల ఒక రామకృష్ణ పరహంసల వీరబ్రహ్మేంద్ర స్వాముల

ఏమి చేయలేని వాడు అల్పుడు అన్నీ సాధించగలిగిన వాడు గొప్పవాడు అన్నీ సాధించగలిగిన వాళ్ళ మనము ఎదగాలి అలా ఎదిగే ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నమే ధ్యానం అని చేత ధ్యానం గొప్పతనం తెలుసుకోండి మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నమస్కారాలు ఇక్కడితో కార్యక్రమం ముగిద్దాం రేపు మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం రాత్రి ఎనిమిది గంటలకి మా మేడం క్లాస్ ఉంది